అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మాధవనగర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం దిగివచ్చింది. విద్యార్థులకు టీసీలు ఇవ్వనందుకు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్యే చైతన్య స్కూల్కు వచ్చి స్కూల్ యాజమాన్యం సుబ్బారెడ్డిని గట్టిగా హెచ్చరించారు. వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించి అందరికీ టీసీలు ఇస్తామని అంగీకరించింది. పిల్లలకి పిలిపించుకొని మీరు ఫీజులు ఇస్తా అంట, వసూలు చేస్తా కదా. నష్టం సార్ ఫీజులు చేస్తే ఎందుకు వస్తుంది? 2 కోట్ల నష్టం. ఎన్ని కోట్లు వసూలు చేసినారో అని చేసినారు. ముందు ఇప్పుడు రాసి ఇలా గ్రాఫిక్ నువ్వు రాపికోకుండా నీ వాళ్ళు రాకుండా నేను ఇంటికి పంపిరేం చెప్పి చెప్తాను. ఎంత పోయి పంపారు సార్? టీసీలు ఇవ్వకుండా అక్కడ ఈ స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది. ధర్మవరంలో చైతన్య బ్రాంచ్ అక్కడ వేరే స్కూల్లో చేర్చుకుంటే వాళ్ళు టీసీ తీసి రాకపోతే చేర్చుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 10 రోజుల నుంచి ఇలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వీళ్ళు యజమాన్యం వారు. కానీ మేము ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఆయన సత్వరమే స్పందించి ఇక్కడికి చైతన్య స్కూల్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి వాళ్ళకి యాజమాన్యానికి చెప్పి ఒక ఏ పేరెంట్ కూడా డబ్బులు వసూలు చేయకుండా టీసీలు ఇవ్వాలని చెప్పి పేరెంట్స్కి న్యాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పేరెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.